¿Qué es lo que Bodyguard Thotlo Electrical Crematorium Gas Samaninchi, to Erojo Crematorium ni open Jeskotan Jarigindi Dada Brendu Kotla Ropaleto Buildingu Waka Unit to Dinik Samaninchi Edeite Office Room Gani Motu Antagoda Building Antagoda Eroj Rendu Kotlo Chesam Wakati Eroj open Jesam అవసరమైతే రెండో యూనిట్ కూడా ఇన్స్టాల్ చేసుకునే దానికి కూడా స్పేసింగ్ ని దానికి కూడా కట్టడం జరిగింది దానికి కూడా రకాల అర్జెంట్ గా మనం ఎక్కువైతే మనం ఇంకొకటి కూడా పెట్టుకోవాలంటే దానికి కూడా సంబంధించిన కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి చేసి పెట్టేపోయిన ఎమర్జెన్సీలో మనం ఎప్పుడైనా అవసరం అయితే పెట్టాం ఈ రోజు ఈ క్రెమటోరియం బరియల్ గ్రౌండ్ కి సంబంధించి మన కోవిడ్ లో వచ్చినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాము అందరం కూడా చూసాం అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఒక మంచి మోడర్నైజ్డ్ క్రెమటోరియం ఈ రోజు కట్టుకున్నాం ఇదే కాకుండా వైకుంఠపురంలో కూడా ఈ రోజు 50 లక్షలతో ఒక స్కూల్ ని ఒక అంగన్వాడీ రూమ్ ని కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాటకొస్తే మేము ఏం చేయలేదు కళ్ళలేని కబోదులకి గుడ్డిగా ఊరికిన అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే తప్ప ఈరోజు దాదాపు ఇంకొక 2 నెలల్లోనే నెల్లూరు నగరంలో మీరేం చేశారు మేమేం చేశాం కూడా తెలియజేస్తాం మీరు ఉన్నాయి బాగలు కొట్టి పాత రోడ్లు ఉన్న రోడ్లను బాగలు కొట్టి ఎత్తు రోడ్లు వేసి వారికి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి ఈ రోజు ప్రజలు నీళ్ళతో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళే విధంగా మీరు ఇబ్బంది పరమైన పనులు మీరు చేశారు మేము 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక శాశ్వతమైన పనులు మేము చేస్తున్నాం స్కూల్స్ కానీ పార్క్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ క్రెమటోరియంస్ కానీ రీటైనింగ్ వాల్స్ కానీ ఈరోజు ఇట్లాంటివన్నీ ఒక 2 నెలల్లోనే అడుగుతున్నారు కదా అనిల్ ఏం చేశాడని ఈ నెలాఖరు నుంచి డోర్ టు డోర్ వస్తున్నా ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్లో ఒక సెక్రటేరియట్ పరిధిలో ఈ ప్రభుత్వం ఎంతమందికి అన్ని ఇల్లు ఇచ్చింది ఎంతమందికి అమ్మ ఒడి ఇచ్చింది ఎంతమందికి చేయితో వచ్చింది ఈ పొందుపరచడమే కాకుండా నెల్లూరు నగరానికి మేము వచ్చిన తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఎంత పనులు చేశాం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎందెందో నేను మీటింగ్లో చెప్పా 3వ సారి డంకా బజాయిస్తున్నాను నెల్లూరు నగరంలో అని చూడా 1.5 సంవత్సరం 10వతో వెలగబట్టారు కొందరు నా కల 3 ఫ్లైఓవర్లు అన్నారు అర ఫ్లైఓవర్ లేదు సరే నెల్లూరు నగరంలో 1.5 సంవత్సరంలో ఎన్ని పార్కులు ఒక్క 5 పార్కులైనా చేశారా అది దుక్కులే 1.5 సంవత్సరం ఏదో రకంగా ఒక కబోదికి ఏదో చెప్తున్నాడు కళ్ళు లేని ఒక కబోది రోజు తిరగతా అబద్ధాలు చెప్తా తిరుగుతున్నాడు 10,000 ఫోన్లు చేసి కూడా చిల్లర ఎరుకునే కబోది ఫోన్ చేసి ప్రతి కార్యక్రమం చేయాలంటే ఫోన్ చేయటమే ఒక కార్యక్రమం వస్తుందంటే నగర ప్రజలు భయపడిపోతున్నారు రెండైనా సందాలు అడిగిపోతున్నాడు తడి సందాలు రెడ్డి ఎక్కడ రానాయన అని ఆవిడ కూడా మాట్లాడా
ఎవడు పోటీ చేస్తాడు ఇక్కడ? మీరు చెప్పండి, మీ పార్టీలో నేను పోటీ చేసేది ఖచ్చితంగా అని చెప్పి చెప్పండి. ఎవడో దమ్మున్నాడు, ఒక ఆయన చెప్తారు పాత ఆయన వస్తాడని, ఒక ఆయన, ఒక ఆయన నేనే మీ అంతు తేలుస్తాను, ఒక ఆయన మీ ఇద్దరు కాదు ఇంకొక ఆయన అని. అసలు ఎవరిని ఊరికి నేను ప్రెస్ మీట్లో కూర్చోటాలు, ఊరికి నేను ఎసరకర్రలు వేసుకొని ఒక అరగంట సేపు తిరిగేసి ఇళ్లలో పొందుకునే మీ బ్రతుక్కి ఏ రోజైనా మీ చేతిలో జోబులోని తీసి ఒక 10 మందికి సాయం చేసిన దిక్కుందే? 10 మందికి వరదలప్పుడు అసలు కనీసం ఊరినే వచ్చి వెళ్ళారు, కానీ కనీసం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వరదలు వస్తే మేము కూర్చొని భోజనాలు పెట్టాము, 10 రోజులు కష్టపడ్డాం. ఒక్క మనిషికి ఒక చీర ఇచ్చి ఉంటారా? ఒక మనిషికి ఇది చేసి ఉంటారా? మీరు కూడా మాట్లాడితే అట దమ్ముంటే నేను పోటీ, నేను ఇప్పుడు ఉన్నానబ్బా, ఎడే ఉన్నా, రేపు ఉంటా, ఎల్లుండి ఉంటా. అసలు మీ పరిస్థితులు ఏంది? పాప వయసులు అయిపోతున్నాయి, 10 సంవత్సరాల నుంచి నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే అని 63 వచ్చేసినట్టుంది పాపం. రేపటికి రిటైర్ కూడా అయిపోయింది, 65 పెన్షన్ పెట్టేయాలి ఆయనకి. పెన్షన్ అప్లై చేయమని ఆయన ఫస్ట్, ఏమన్నా మంచిగా కార్లు ఉన్నాయి కదా, పెన్షన్ రాదులే. పెన్షన్ దాటేసిన వయసులో ఉన్నావు నువ్వు, ఎందుకు స్వామి మీరు మాట్లాడతారు? 63 64 వీళ్ళు మళ్ళీ వచ్చి మేము ఉద్ధరిస్తారంట. ఒళ్ళంతా జబ్బులు, షుగర్ ఉందో, బీపీ ఉందో, ఇంకోటి ఏదో లోపల ఇంకో 2 ఉన్నాయి, ఈ పెట్టుకొని మీరు మీరంట రేపంట పోటీ చేసి అంట నెల్లూరు నగరం ఉద్ధరిస్తారంట. ఇందిరా స్వామి ఉద్ధరించేది? నేను మామూలుగా ఇన్ని రోజుల నుంచి ఫోన్లే వాక్కుంటా ఉన్నాడు, నెల్లూరు నగరం లోపల ఇష్టం వచ్చినట్ట అనిల్ని మాట్లాడుతూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నా అంటే గమ్ముకున్నా అంటే చేతగా కాదు. ఒక పక్క నువ్వే అంటున్నావు అనిల్ రౌడీ గుండా, రౌడీ గుండా, రౌడీ గుండా అని. నేను కానీ అవతారం ఎత్తాననుకో, నువ్వు అట్టడు కూడా తిరగలేవు. ఎందుకు రా నాయన, నీ పని ఏదో మాట్లాడుకుంటున్నావు మాట్లాడుకో, నేను పోటీ చేస్తున్నాం కదా, చెప్పినా కదా, ఎందుకు భయము? వచ్చే నెల నుంచి తిరిగేటప్పుడు మేమేం చేసాం కనిపించట్లే పాపం ఓపెనింగ్లో. ఈరోజు చేసాం, ఇక్కడ ఒక శంకుస్థాపన చేశా, నిన్న పత్తివాడ స్కూల్ దగ్గర ఒక స్కూల్ చేశా, మొన్న ఒక పార్క్ చేసాం, తొందరలో ఇంకో 10 రోజుల్లో ఇంకో 10 పార్కులు ఓపెనింగ్లు చేస్తున్నాం, ఇంకో 10 స్కూల్ శంకుస్థాపనలు చేస్తున్నాం. మైపాడు రోడ్డు టెండర్కి వెళ్ళబోతుంది ఇంకో 3 రోజులు, 4 లేన్ రోడ్డు తొందరలో అది కూడా అయిపోతూ ఉంది, 4 లేన్ చేసేయబోతున్నాం మైపాడు రోడ్డు కూడా. మనం ఏం చేసాం? మనం ఏమీ చేయలే. మనం ఏం చేయకుండా మేము పీకాం, మేము పీకాం, మేము పీకాం. మీరు ఏం పీకారు స్వామి? అర్ధరాత్రి ఉన్న రోడ్లు బదులు కొట్టి రోడ్లు వేసారు, ఆ రోడ్లు ఇప్పుడు బద్దలు బద్దలు పగిలిపోయి ఉన్నాయి కాదా? ఇది వాళ్ళు చేసింది.